నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ టీడీపీ జనసేన పొత్తును బీజేపీ అడ్డుకుంటోందా టీడీపీ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో బీజేపీ తప్పుడు రాజకీయం చేస్తోందని ఆరోపించారు పవన్ కళ్యాణ్ టీడీపీతో కలవటానికి ముందుకొస్తూ ఉంటే బీజేపీ భయపెడుతోందని వ్యాఖ్యానించారు టీడీపీతో జనసేన కలవనీయకుండా బీజేపీ ఎంతకాలం అడ్డుకుంటుందో చూస్తామని హెచ్చరించారు బీజేపీ తెర ముందు ఒక రాజకీయం తెర వెనుక ఒక రాజకీయం చేస్తోందని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది రాష్ట్రంలో బీజేపీ ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ వెనుక నుంచి జగన్ కు మద్దతుస్తోందని చెప్పుకొచ్చారు రానున్న రోజుల్లో ఈ రాష్ట్రానికి దేశానికి బీజేపీ అవసరమాని ప్రశ్నించే రోజు వస్తుందని చెప్పుకొచ్చారు ఇప్పుడు పితాని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఇది పార్టీ అభిప్రాయమా లేక పితాని వ్యక్తిగత అభిప్రాయమా అనే కోణంలో చర్చ మొదలైంది కొద్ది రోజుల క్రితం జనసేనాని పవన్ బీజేపీ ముఖ్య నేతలతో ఢిల్లీలో సమావేశమయ్యారు టీడీపీతోనూ కలిసి వెళదామని ప్రతిపాదన చేశారు దీనిపైన బీజేపీ నేతల నుంచి స్పష్టత రావాల్సి ఉంది అటు టీడీపీ నేతల సైతం బీజేపీతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు అధికారంలోకి రావటం లక్ష్యంగా చేసుకున్న టీడీపీ జగన్కు బీజేపీ నుంచి సహకారం లేకుండా చేయాలని భావిస్తోంది బీజేపీ నేతల నుంచి మాత్రం వరకు సానుకూల స్పందన రాలేదు టీడీపీతో పొత్తు ఉండదని పలు సందర్భాల్లో బీజేపీ జాతీయ నేతలు చెప్తూ వచ్చారు కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాలపైన బీజేపీ ఫోకస్ చేయనుంది ఆ సమయంలో పొత్తుల వ్యవహారంపైన క్లారిటీ వస్తుందనే అంచనాలు నెలకొన్నాయి వచ్చే ఎన్నికల్లో తమకు పవన్ కు పొత్తుంటుందని బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారు అటు పవన్ మాత్రం తొలుత మూడు ప్రత్యామ్నాయాలని చెప్పుకొచ్చారు ఇప్పుడు ఢిల్లీ పర్యటన తరువాత టీడీపీతో పొత్తు పైన తేల్చే విధంగా పవన్ అడుగులు వేస్తున్నారు ఈ క్రమంలో బిజెపి తన ప్రతిపాదనకు ఓకే చెబితే మూడు పార్టీల కూటమి లేదంటే టీడీపీ జనసేన పొత్తు ఖాయమనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి మరి ఈ క్రమంలోనే అటు బీజేపీ పైన టీడీపీ వ్యాఖ్యలు మొదలైనట్టు కనిపిస్తోంది పవన్ కు మద్దతుగా బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ నేత వ్యాఖ్యలు రానున్న రోజుల్లో ఏపీలో రాజకీయంగా కొత్త సమీకరణాలకు కారణమయ్యే అవకాశం కనిపిస్తోంది